ఓం పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతం భక్తాం ఏకదంతముపాస్మహే కదంతముపాస్మహే టీవీ ప్రేక్షకులకు స్వాగతం పురాణ కథలు పురాణ శ్రవణం అనే శీర్షికన పురాణ కథలు ప్రారంభిస్తున్నాం మత్స్య రూపాన్ని విష్ణుమూర్తి ఎందుకు ధరించాల్సి వచ్చింది అనే విషయాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం పూర్వం సూర్యసుతుడు సూర్యుని యొక్క కుమారుడైనటువంటి మనువు మనువు అంటే జ్ఞాని అని అర్థం ఆ మనువు రాజుగా ఉండేవాడు ఆయన పరమధార్మికుడు ఆధ్యాత్మికవేత్త పరమధార్మికుడు జ్ఞాని ఉత్తమ లక్షణాలు కలిగి పాలన సాగించినవాడు క్షమాగుణం మూర్తి భవించినటువంటి వ్యక్తి మనువు అలాంటి మనువు తన పుత్రునికి అతడు పెరిగి పెద్దవాడైన తర్వాత రాజ్యాన్ని అప్పగించేసి తాను మలయ పర్వతం మీద తపస్సు చేయాలి అనేటువంటి భావంతో ఆయన రాజ్యాన్ని అప్పగించి అక్కడి నుంచి బయలుదేరి ఆ పర్వతం మీద తపస్సుకు ఉపక్రమించాడు తపస్సు ప్రారంభించాడు అలా ప్రారంభించి అనేక వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు నాడు కాబట్టి ఆ పరిగణనం ఆ లెక్క అనేది సరే కలియుగానికి దానికి తేడా ఉండదు అని వేలుంటారా అని చెప్పి మనకు ప్రశ్న వస్తాయి అనేక సంవత్సరాలు ఆయన అక్కడ తపస్సు చేయగా 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 ఆయనకు బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు బ్రహ్మగారు ప్రత్యక్షం కాగానే ఏంటన్నా ఆయన ఎందుకోసం నువ్వు తపస్సు చేస్తున్నావు నీ కోరిక ఏమిటి అని ఏం లేదు స్వామి ఈ సృష్టిలో ప్రళయాలు ఏర్పడుతూ ఉంటాయి ప్రళయం వచ్చినప్పుడు ఈ ప్రాణులన్నింటినీ కూడా కాపాడే శక్తి నాకు ఉండేట్టుగా వరమివ్వండి అని కోరాడు ఆయన పరోపకార దృష్టి తపస్సు చేసే వాళ్ళకి ఎంతసేపు పరోపకార దృష్టి ఉండాలి ఎంతసేపు నేను తరించాలి నేను బాగుపడాలి అనేటువంటి కోరిక కాకుండా ఇతర ప్రాణుల మేలును కోరాలి అలా మనవు ప్రాణులన్నింటినీ నేను కాపాడాలి అని చెప్పేసి ఆ శక్తి నాకు ఇవ్వమని చెప్పేసి కోరాడు బ్రహ్మగారు చాలా సంతోషించి తథాస్తు నాయన అన్నాడు అనగానే ఆయన చాలా సంతోషపడ్డాడు సంతోషపడి తన తపస్సును కొనసాగిస్తూ ఉన్నాడు కొన్నాళ్ళ తర్వాత ఒక రోజున ఆయన వైదిక కార్యక్రమాలు నిర్వహించేవాడు తపస్సు చేసుకునేవాడు కాబట్టి ఒక రోజున సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఉండగా చేతిలోకి తన ఆశ్రమంలో కూర్చున్నాడు ఆశ్రమంలో ఉంటున్నాడు చేతిలో నీళ్ళు తీసుకొని అర్ఘ్యం ఇస్తారు అలా అర్ఘ్యం ఇవ్వడానికి నీళ్ళు తీసుకోగా తన చేతిలోకి చిన్న పిల్ల వచ్చేసింది తను చూసేసరికి ముచ్చటేసింది ఇంత చిన్న చేప పిల్ల అని చెప్పేసి అనుకున్నాడు ఆ చేపపిల్లని చేతిలోకి తీసుకున్నాడు చూశాడు ఆశ్చర్యపడి దీన్ని వదిలేయేలా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నా కానీ ఆ చేప దాన్ని పాపం నన్ను నన్ను రక్షించండి రక్షించండి అని చెప్పి అనేసింది ఇంకా ఆశ్చర్యపోయాడు ఇది మాట్లాడుతుంది ఏంటి అనుకున్నాడు ఆ చేపను కాస్త నెమ్మదిగా తన పక్కనటువంటి కమండలంలో వేశాడు చెంబులో వేశాడు వేసినటువంటి కొన్ని నిమిషాల్లోనే అది కాస్త పెరిగిపోయి కమండలం నుంచి తల పెట్టేసింది పెరిగింది ఇంత చిన్న చేప కాస్త పెద్దగా అయిపోయింది పెద్దగా అయిపోయి పన్నెండు అంగుళాల చేప అయిపోయి తలపైకి పెట్టి రక్షించండి రక్షించండి అంది ఇదేంటి మళ్ళీ ఇంత తొందరలో పెరిగింది ఏంటి అని చెప్పి దాన్ని తీసి నెమ్మదిగా ఒక కుండలో మట్టి పాత్రలో పెద్ద పాత్రలో వేసి దాన్ని నీళ్లు పోసి దాంట్లో వేసేసాడు అది కాస్త ఇంకా పెరిగి మూడు మూడలంతా అయిపోయింది చాలా పెద్దగా అయిపోయింది పెద్దగా అయిపోయి దాని నుంచి బయటికి ఆ మట్టి పాత్ర నుంచి బయటికి కనిపిస్తోంది కనిపిస్తూ రక్షించండి రక్షించండి అని ఆయన మళ్ళీ ఆశ్చర్యపడ్డాడు ఇదేంటి ఇంత తొందరగా పెరుగుతుంది ఇది అని చెప్పేసి అనుకొని ఇక ఇక్కడ లాభం లేదు బాగా నీళ్ళను చోట వేయాలని చెప్పేసి దాన్ని నెమ్మదిగా బావిలోకి వేశాడు నీళ్లున్న పెద్ద బావిలోకి దాన్ని వదిలేస్తే కొన్ని గంటల్లోనే అది పెరిగి మొత్తం బావి అంతా ఆక్రమించేసింది ఆక్రమించి పైకి తలెత్తి రక్షించండి రక్షించండి మళ్ళీ అరుస్తుంది ఇదేంటి ఇంత పెద్దగా అయిపోయింది ఏంటి ఇది అని చెప్పి అనుకున్నారు మర్నాటికే పెద్దగా అయిపోయింది దాన్ని అక్కడే ఉంచితే కష్టం అని చెప్పేసి అనుకోని అది బతకడం కష్టం దీన్ని రక్షించమంటుంది కదా దీన్ని అని చెప్పేసి అనుకున్నాడు అదే భూతదయ అంటే ఇదే ఏ ప్రాణికి కష్టం వచ్చినా సరే దాన్ని కాపాడాలి అనేటువంటి తపన మనసులో ఉంటుంది అలా మనవు దాన్ని అక్కడి నుంచి నెమ్మదిగా తీయించి బయటికి తీసుకెళ్లి నెమ్మదిగా ఒక చెరువులో వేసాడు చెరువు పెద్దది కదా బావి కంటే ఆ పెద్ద చెరువులో వేస్తే దాంట్లో కూడా పెరగడం ప్రారంభించింది పెరిగి 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 ఒక నలభై ఎనిమిది యాభై గంటల్లోనే అది కాస్త చెరువు అంతా నిండిపోయింది ఇంకా ఇదేంటి ఇదేంటిలా పెరిగిపోయిందని అయ్యా నన్ను రక్షించండి రక్షించండి మళ్ళీ అరిచింది అప్పుడు దాన్ని నెమ్మదిగా అక్కడి నుంచి నదికి తరలించాడు నదిగా కూడా పట్టణంతగా పెరిగిపోయింది ఇది సామాన్యంగా జరిగే విషయం కాదు ఏ చేప అంత పెరగదు నదిలో కూడా పట్టణంతా పెరిగిన తర్వాత ఈయన అనుకున్నాడు నా శక్తిని అంతా ఉపయోగించి తపశక్తిని శక్తిని కానీ దీన్ని ఉపయోగించి దీన్నిగా సముద్రంలో తరలిస్తాను చెప్పి అనుకుని సముద్రం సముద్రానికి నదిలో నుంచి తరలించాడు అప్పుడు సముద్రం అంతా నిండి కొన్ని యోజనాల విషాలంతో కళ్ళకు అంతుబట్టనటువంటి పెద్ద చేప కనిపించింది ఇదేమిటి ఇది రాక్షసుడా మనిషా దేవుడా ఎందుకు ఇలా ఎందుకు ఇలా పెరుగుతుంది ఈ చేప అని చెప్పేసి ఆయన సందేహం వచ్చేసి అయ్యా నువ్వెవరు రాక్షసరాజువా లేదా వాసుదేవుడివా సామాన్యులకైతే ఇదా పెరిగే శక్తి ఉండదు మామూలు చేప కాదు ఇది చేప ఆగారంలో నువ్వు వచ్చావు నువ్వు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు అవి ఉంటావు అని చెప్పేసి ఆయన నమస్కారం చేసి ప్రార్థన చేశాడు అలా ఎప్పుడైతే ఆ చేపను చేప రూపంలో ఉన్నటువంటి స్వామిని ఆయన ప్రార్థన చేశాడో అప్పుడు ఆ చేప విష్ణు స్వరంతో మాట్లాడింది నాయన నువ్వు చెప్పింది వాస్తవం ఎవరికీ ఇలా పెరగడం సాధ్యం కాదు అణో రణీయాన్ మహతో మహీయాన్ అణువులో అణువులాగా అయిపోతాడు పరమాత్మ గొప్పవాటిలోకి అన్నిటికంటే గొప్పవాడిగా తానే ఉంటాడు అందుకోసం నువ్వు బాగానే గమనించావు నేను నీకొకటి చెప్పడానికి వచ్చాను అన్నాడు ఏంటి స్వామి అన్నాడు ఏం లేదు నువ్వు తపస్సు చేసి బ్రహ్మ దగ్గర వరం పొందావు ఈ లోకంలోని ప్రాణులను కాపాడే ప్రళయం వచ్చినప్పుడు అనుకున్నావు కాబట్టి నేను ఈ సముద్రంలో ఉంటాను ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోయినా కూడా మళ్ళీ చేప రూపంలో వస్తాను నాకు ఒక మొప్ప మొప్పలాగా పై ఖడ్గంలాగా పై కనబడుతూ ఉంటుంది ఒకటి చేప మొహం మీద అది నా ముందు ఉంటుంది దానికి నువ్వు ఒక తాడును కట్టి సర్పరాజు తాడుగా వస్తాడు దాన్ని కట్టి దానిలో గింజలు ఈ ప్రాణుల యొక్క బీజాలు అన్నీ దాంట్లో పడవలో ఉంచేసి నువ్వు దా నువ్వు కూడా దాంట్లో ఎక్కేసి ప్రళయంలో పోకుండా రక్షించుకో వాటిని రక్షించు నువ్వు రక్షించబడు అని చెప్పేసి ఆయన చెప్పాడు చెప్పగానే స్వామి ప్రళయం వస్తుందా ఎప్పుడు వస్తుంది ప్రళయం అని అడిగాడు అప్పుడు ఆ మత్స్య రూపంలో విష్ణు ఆయనకు చెప్పాడు నాయన నేటి నుంచి నెమ్మది నెమ్మదిగా ప్రారంభమై కరువు వస్తుంది ఈ కరువు అనేది అనాదృష్టి వర్షాలు పడకపోవడం ప్రారంభం అవుతుంది పోయి 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 వంద సంవత్సరాలు అయ్యేసరికి బ్రహ్మాండంగా మంటలు లేస్తాయి మంటలు వచ్చేసి మొత్తం కార్చిచ్చులు బడవాణాలు బడవాణాలు మొత్తం ఈ సృష్టిలో అంతటా కూడా వ్యాపించి మంటలు వ్యాపిస్తూ ఉంటాయి అగ్నిదేవుడు లోకంలో భస్మం చేయడానికి ప్రయత్నం చేస్తారు చిన్న చిన్న ప్రాణాలను మరణిస్తాయి ఆకాశంలో సూర్యుడు సూర్యుడు కూడా తన సప్త కిరణాల చేత ఏడు కిరణాల చేత అగ్నిని వర్షిస్తాడు మామూలు కిరణాలు వస్తేనే ఎండాకాలం మనం గ్రీష్మ గ్రీష్మతులలో తట్టుకోలేం అలాంటిది ఆయన అగ్నిని కురిపిస్తాడని చెప్పాడు అలా అగ్నిని కురిపించడం కింద అగ్ని ప్రజ్వలించడం కార్చిచ్చులు రావడం ఇవన్నీ జరిగి మొత్తం ప్రాణులన్నీ రక్షించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది శివుడు కూడా మూడవ కన్ను తీరుస్తాడు శివుడు మూడవ కన్ను అగ్నినేత్రం ఆయన అగ్నినేత్రం తీర్చాడంటే ప్రళయమే కాబట్టి అలా ప్రళయం వచ్చేసి లోకంలో ఉన్న ప్రాణులన్నీ కూడా మరణిస్తాయి అల్ప ప్రాణులన్నీ పోతాయి కానీ ఆ ప్రాణుల యొక్క బీజాలను నువ్వు కాపాడాల్సి ఉంది కాపాడాలి ఎందుకంటే మళ్ళీ సృష్టి కావాలి కదా మళ్ళీ సృష్టి కావాలంటే ప్రాణుల యొక్క బీజ రూపంలో ప్రాణులు ఉండాలి అందుకోసం వాటిని నువ్వు రక్షించాలని చెప్పేసి ఆయన అంత ప్రళయం వచ్చినా కూడా తర్వాత మళ్ళీ మేఘాలు వచ్చేసి బ్రహ్మాండమైనటువంటి వర్షాన్ని కురిపిస్తాయి పుష్కలం ఆవర్తకం తర్వాత భీమం అనేటువంటి ఏడు మేఘాలు ఉన్నాయి ఈ మేఘాలన్నీ కూడా తప్పకుండా బ్రహ్మాండమైనటువంటి వర్షం కురిపించి మొత్తం జలమయం చేసేస్తాయి అలా జలమయమైపోయి భూమంతా దగ్గరకు వచ్చేసి ఒక తాబేలి అయిపోయి మొత్తం జలమంతా నిండిపోయి కనిపించేటువంటి ఆ సమయంలో అప్పుడు నేను నీకు ఒక నావను ఇగో ఈ నదిలో ఒక నావ వస్తుంది ఆ నావ మీదకెక్కి ఈ నావతో ఒక తాడును బంధించి ఆ తాడు కూడా శేషుడు వస్తాడు ఆదిశేషుడు ఆ పామే తాడులాగా వస్తాడు ఆ ఆదిశేషుడిని అక్కడ బంధించి ఆ కొసకు ఇక్కడ చేప పైన ఉండేటువంటి ముప్పకు దీనికి కట్టేసేయని చెప్పేసి చెప్తాడు అనమాట కట్టగానే అప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు స్వామి అలాంటి ప్రళయంలో దీన్ని కట్టడం సాధ్యమవుతుందా మళ్ళీ ఎప్పుడు వస్తారు మీరు ఎప్పుడు కనబడతారని చెప్పి అన్నాడు అంత ప్రళయం వచ్చి నక్షత్రాలు పోతాయి దేవతలు పోతారు అంతా పోయినా కూడా నువ్వు బ్రహ్మ విష్ణువు అంటే నేను శివుడు వేదాలు ఇవి మాత్రం మిగిలి ఉంటాయి కాబట్టి ఈ మిగిలిండే వాటిని ఇతర ప్రాణుల బీజాలను నువ్వు ఈ పడవలో ఉంచేసి వాటిని కాపాడు అని చెప్పేసి ఆయన చెప్పి మేము భయపడాల్సిన అవసరం అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి ఆయనకు వచ్చి మాట ఇచ్చేసి కనిపించకుండా పోయాడు వినిపించలేదు మాట ఇంకా తర్వాత కొంతకాలానికి ఆయన చెప్పినట్టుగానే ప్రళయం బ్రహ్మాండంగా ప్రళయం వచ్చేసింది అగ్ని కాచిస్తూ రేగింది ముందు అగ్ని ప్రళయం తర్వాత జల ప్రళయం రెండు వచ్చేసి లోకాన్ని అంతా కూడా ముంచేసి ముల్లోకాలు ఒకటి చేసాయి జలమయం అయిపోయినాయి ముల్లోకాలు అయిపోయి అప్పుడు ఆయనకు పడవ కనిపించింది ఆ పడవ కనిపించగానే అప్పుడు చూస్తున్నాడు నేను బతికున్నాను కాపాడబడ్డాను పడవ కనిపించింది మరి ఆ తాడు ఎట్లా వస్తుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండే ఆ స్వామిని దలుచుకుంటూ ఉండగానే ఆదిశేషుడు తాడులాగా అక్కడి నుంచి కిందికి కనిపిస్తూ పాకుతూ వచ్చాడు ఆ తాడు అయిపోయాడు ఆ తాడును ఆ పడవ దానికి కట్టేసి పడవ కట్టేసి తర్వాత ఇక్కడ చేప ఒకటి కనిపించింది అది విష్ణు రూపంలో ఉన్నటువంటి మధ్యం దానికి దాన్ని కట్టేసాడు తన పడవలోకి ఎక్కాడు ఆ బీజరూపాలు ఉన్న ప్రాణులన్నింటినీ కూడా ఆ బీజరూపంలో ఉండే ప్రాణులు ఉద్భిజాలు జరాయుజాలు అండజాలు స్వేదజాలు అని రకాలుగా ఉంటాయి వాటన్నిటి మూలాలను తీసుకొని అన్నిటి బీజాలను తీసుకొని తన పడవలో ఉన్నాడు ఆ బ్రహ్మాండగా జరిగిన ఆ ప్రళయమంతా వరకు దాంట్లో వాటిని రక్షించి తర్వాత ప్రళయం పూర్తయిన తర్వాత మళ్ళీ ఆయన బయటకు వచ్చాడు వచ్చిన తర్వాత ఆ రూపంలో ఉన్నటువంటి విష్ణువు ఈయనకు వివరించినటువంటి కథలే మత్స్యపురాణంలో మనం చూస్తాం తర్వాత ఒక్కొక్క ఇతివృత్తాన్ని మనం తర్వాత భాగాల్లో నెమ్మదిమ్మదిగా తెలుసుకున్నాం కాబట్టి పురాణ కథలు వినడం వల్ల మనకు ఒక విశ్వాసం ఉంది పుణ్యం వస్తుందనే విశ్వాసం ఉంది పుణ్యం రావడం ఒకటి విషయం తెలియడం ఒకటి జ్ఞానవంతులమై మన పురాణాల్లో ఏముంది ఇవి ఎంతవరకు మన సమాజానికి పనికొస్తాయి ఎంతవరకు మన జీవితాన్ని తీర్చు తీర్చిదిద్దుకోవడానికి పనికొస్తాయి మన సంస్కృతిని ఎలా ప్రతిబింబిస్తాయి అనే విషయాలన్నింటివి కూడా తెలుసుకోవడానికి ఇవి దోహదం చేస్తాయి కాబట్టి వచ్చే భాగంలో మరొక పురాణ కథతో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి